బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం చూడండి, అంటే ప్రాథమిక అనుపాత సిద్ధాంతం తెలుగులో అంటే థేల్స్ ద్వారా నిరూపితమైంది, అంటే థేల్స్ థియరం. సో దీన్ని చూడండి. సో దీనికే మూడు పేర్లు ఉన్నాయి. రేపు మీరు ఏది అడిగినా కానీ ఇదేనా, అంటే ప్రాథమిక అనుపాత సిద్ధాంతం. తెలుగు మీడియం అయితే ప్రాథమిక అనుపాత సిద్ధాంతం లేదా థేల్స్ సిద్ధాంతం అంటారు. ఇంగ్లీష్ మీడియం అయితేనేమో బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం లేదా థేల్స్ థియరం అంటారు. సో ఆ నేమ్స్ ఇంపార్టెంట్ చూస్తే. సో ఇక్కడ ఏమన్నాడంటే, చెప్తా చూడండి, ఏదైనా ఒక ట్రయాంగిల్ తీసుకోండి, అంటే ఏదైనా ఒక త్రిభుజం తీసుకొని దాంట్లో ఉన్న ఒక భుజానికి సమాంతరంగా అంటే ప్యారలల్గా ఇంకొక లైన్ కనుక గీస్తే, ఆ లైన్ కనుక మిగిలిన రెండు భుజాలని రెండు బిందువుల దగ్గర ఖండిస్తే, ఆ రెండు బిందువులు ఆ రెండు భుజాలని సేమ్ నిష్పత్తిలో విభజిస్తాయి అనేది ఈ సిద్ధాంతం చెప్తుంది. సో చూసుకుంటే, సో ఇక్కడ పక్కన చెప్తాను అర్థమయ్యేలా చూడండి. ఇలా కనుక ఒక ట్రయాంగిల్ తీసుకుంటే ఏ బి సి అని ఒక ట్రయాంగిల్ తీసుకుంటే, అంటే మూడు భుజాలు ఉంటాయి కదా, త్రిభుజం అంటే మూడు భుజాలు ఉంటాయని. సో ఇలా ఏదో ఒక భుజం తీసుకొని, అంటే ఇప్పుడు ఏబి అనే ఒక భుజం తీసుకొని దీనికి ప్యారలల్ గీయాలంటే ఇది ఇలా గీయచ్చు. ప్యారలల్ అంటే ఏంటి, ఎంత దూరం పొడిగించినా కానీ రెండు ఒకదానికి ఒకటి జాయిన్ అవ్వు. సో ఈ రకంగా ప్యారలల్ అంటే ఇప్పుడు చూపించాను అనుకోండి. సో ఈ రకంగా ఇప్పుడు దీని అమ్మిటే గీస్తే ఇది ప్యారలల్ అవుతుంది. సో అలాగే బీసీ గీయాలంటే, సో ఈ రకంగా గీస్తే ఇది ప్యారలల్ అవుతుంది. సో ఈ ఈ అంచు ఇవి రెండు ప్యారలల్గా ఉన్నట్టు అనమాట. అలాగే దీనికి గీస్తే ఈ అంచు ఇది ప్యారలల్గా ఉన్నట్టు. సో ఆ రకంగా ఏదైనా సరే ఏదో ఒక భుజానికి కనుక నువ్వు ప్యారలల్ గీసి ఆ ప్యారలల్ కనుక మిగిలిన రెండు భుజాలని ఖండిస్తే, అంటే ఇప్పుడు నేను ఈ బీసీకి ప్యారలల్ గీశాను అనుకోండి, సో ఇక్కడ గీయొచ్చు ప్యారలల్, ఇక్కడ గీయొచ్చు, ఇక్కడ గీయొచ్చు, ఇక్కడ కూడా గీయొచ్చు. కానీ నేను ఇక్కడ గీసినప్పుడు ఏమవుతుంది, మిగిలిన రెండు భుజాలని ఇంటర్సెక్ట్ అవ్వటలేదు. కానీ నేను ప్యారలల్ గీస్తే మిగిలిన రెండు భుజాలని ఇంటర్సెక్ట్ అవ్వాలంట, అంటే పైనే గీయాలి. సో ఇక్కడ, సో నేను బీసీ అనే దాన్ని తీసుకుంటాను, ఎందుకంటే మనకి చూడడానికి బాగుంటుంది కాబట్టి. సో ఇప్పుడు దీనికి గనక ఒక ప్యారలల్ లైన్ గీసామనుకోండి, ఇలా ఉంటుంది. సో ఏంటిది, ఇది ఇది రెండు ప్యారలల్గా ఉన్నాయి అనమాట. ఇంక ఎంత దూరం పోయినా ఈ రెండింటి మధ్య హైట్ అనేది సేమ్గా ఉంటుంది. సో ఈ రకంగా ఒక లైను గీసి అదేంటి మిగిలిన రెండు భుజాలని రెండు పాయింట్ల దగ్గర ఖండిస్తుంది. అంటే ఇదేమో డి, ఇదేమో ఈ రెండు పాయింట్లు కదా. సో ఈ రెండింటి దగ్గర ఖండిస్తే ఆ రెండు పాయింట్లు అనేవి ఏం చేస్తాయంటే ఆ భుజాలని, ఆ రెండు భుజాలని అంటే ఇప్పుడు ఈ డి అనే పాయింట్ ఏబి అనే దాన్ని రెండు ముక్కలు చేసింది కదా, ఏడి అనేది ఒక ముక్క, డిబి అనేది ఒక ముక్క. అలాగే ఈ అనేది ఏసీని రెండు ముక్కలు చేసింది, ఏఇ అనేది ఒక ముక్క, ఈసీ అనేది ఒక ముక్క. సో వీటిని కనుక చూసుకుంటే ఈ డి అనేది ఏడి డిబిని ఏ రేషియోలో అయితే విభజిస్తుందో, అలాగే ఈ అనేది కూడా ఏఇ ఈసీని అదే రేషియోలో విభజించింది అనమాట. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఏడి బై డిబి. ఈక్వల్ టు ఏఇ బై ఈసీ అవుతుందంట. సో ఈ రకంగా చేస్తుందంట. అది ఏంటి, ఈ రెండు ప్యారలల్గా ఉన్నప్పుడు. ఓకేనా, ఈ రెండు ప్యారలల్గా ఉంటే ఈ ఇది కనుక ఈ రెండు మిగిలిన రెండు భుజాలని ఖండిస్తే ఈ రకంగా చేస్తుంది అనేది ఈ సిద్ధాంతం చెప్తుంది. సో ఈ సిద్ధాంతం కలిసి చూస్తే, సో సిద్ధాంతం చెప్తుంది అది అన్నమాట. సో మనం సిద్ధాంతం చేసేటప్పుడు ఒక పద్ధతిని ఫాలో చేయాలి కదా. సో అదేంటి, ఫస్ట్ దత్తాంశం అంటే గివెన్, ఏమేమి ఇచ్చారు అనేది మనం, అంటే ఫస్ట్ ఒక త్రిభుజం ఇచ్చారు, అది ఏబీసీ అనుకుందాం. దాంట్లో రెండు సమాంతరంగా ఉంటాయి, అంటే మనం గీసుకుంది డిఈ, ఇంకోటి ఏమో బీసీ అనేది రెండు సమాంతరంగా ఉంది. సో మనకి ఏమేమి ఇచ్చారంటే దీన్ని చూసి మనం ఏమేమి గీసుకున్నాం ఆ పేర్ల ప్రకారం అది రాసుకుంటాం. అలాగే సారాంశం అంటే మనం ఏం ప్రూవ్ చేయాలి, రిక్వైర్ టు ప్రూవ్ ఆర్టీపీ అంటారు. ఓకేనా, సో దేని ప్రూవ్ చేయాలి, ఏడి బై డిబి ఈక్వల్ టు ఏఈ బై ఈసీ అంటే ఏడి బై డిబి ఈక్వల్ టు ఏఈ బై ఈసీ అనేది ప్రూవ్ చేయాలి. సో జస్ట్ ఇలా ఈగానే మనం ప్రూవ్ చేయలేము. సో ఈ మనం ఏంటి ఇప్పుడు
ఇలా గీసుకొని ప్రూవ్ చేయాలంటే కష్టం. సో దీనికి కొంచెం ఎక్స్ట్రాస్ యాడ్ చేసి వాటి నుంచి కనుక్కోవాలి. సో అది కూడా మనం కూడా కాదు కనుక్కునేది, ఈ టెయిల్స్ అయినాయని ఎలా కనుక్కున్నాడో అది మనకు చెప్తున్నాడు, దాన్ని మనం ఫాలో అవుతున్నాం. సో ఈ రకంగా ఈ రేషియో ఉంటుందని ఇతను ఒక్కడే కాదు చాలామంది ప్రూవ్ చేశారు, ఒక్కొక్కరు ఒక మెథడ్లో ప్రూవ్ చేశారు. మనం ఏంటంటే టెయిల్స్ మెథడ్ చూస్తున్నాం. సో టెయిల్స్ అని ఆయన ఎలా చెప్పాడంటే, సో ఇలా ఇచ్చిన వాటిని ఏం చేయమన్నాడంటే, ఈ బిఈల్ని డిసీల్ని జాయిన్ చేయమన్నాడు. ఈ రకంగా జాయిన్ చేసేద్దాం. సో చూస్తే బిఈల్ని డిసీని రెండింటిని జాయిన్ చేసేసాం. సో అలాగే ఇంకో రకంగా ఇంకోటి ఏం చెప్పాడంటే, ఈ ఏబి నుండి ఒక పర్పెండిక్యులర్, పర్పెండిక్యులర్ అంటే 90 డిగ్రీస్, అంటే ఎలా గీయచ్చు. సో ఇప్పుడు ఇది ఉందనుకోండి, ఈ కోణం అనేది ఏమవుతుంది 90 డిగ్రీస్ అవుతుంది. సో ఇప్పుడు దీని నుంచి 90 డిగ్రీస్ గీయాలంటే ఎక్కడైనా గీయచ్చు, ఇక్కడైనా గీయచ్చు, ఇక్కడైనా గీయచ్చు, ఇక్కడైనా గీయచ్చు. సో ఇలా గీసుకుంటూ పోతే ఇప్పుడు నేను జస్ట్ ఇక్కడ గీసాను అనుకోండి, ఇదేమవుతుంది 90 డిగ్రీస్ గీసినట్టే. సో ఇక్కడ గీస్తే సో 90 డిగ్రీస్ ఏర్పడుతుంది. అది ఏముండాలంట, ఈ అనే పాయింట్ గుండా పోవాలంట. అంటే నేను 90 డిగ్రీస్ గీస్తే ఎలా ఉండాలంటే, సో ఇక్కడ నుంచి ఇట్ట పోవాలన్నమాట, ఈ అనేదాని గుండా. సో అంటే ఈ అనేదాని గుండా పోవాలి. సో గీస్తే ఎలా ఉంటుంది ఇలా అన్నమాట. అంటే ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే 90 డిగ్రీస్ ఉంటుంది, అంతే కదా. నేను కోణం అంటే 90 డిగ్రీసే కదా అక్కడ ఉండేది. సో ఇక్కడ 90 డిగ్రీస్ ఉంటుంది. అలాగే ఈ ఏసీ నుంచి కూడా డి గుండా పోయే ఒక పర్పెండిక్యులర్ అంట. సో అంటే 90 డిగ్రీస్ ఏసీ మీద ఉండాలి. సో అంటే ఇక్కడ, సో ఇక్కడి నుంచి పోతుంది అన్నమాట. సో ఇక్కడి నుంచి గీస్తే ఇలా అన్నమాట. సో ఇక్కడ కూడా 90 డిగ్రీస్ ఉంటుంది. సో వీటిని ఇది ఎన్, ఇది ఎం అనుకున్నాం, రెండు పాయింట్స్. సో ఓకేనా, అంటే ఈ పాయింట్ ఈ లైన్ నుండి దీని మీదకి 90 డిగ్రీస్ ఒకటే గీయగలం, అది ఎన్ పాయింట్ నుంచే. అలాగే ఏసీ నుండి ఈ డి దగ్గర, డి అనే పాయింట్ మీదకి ఒక్కటే పర్పెండిక్యులర్ గీయగలం, అది ఎం పాయింట్ నుంచి ఇక్కడ గీయగలం. సో ఈ రకంగా నిర్మాణం చేయమన్నాడు, అంటే కన్స్ట్రక్షన్లో అదే చేసామని రాసుకుంటాం. సో అది మనకి బుక్లో ఉంటుంది, తెలుగు మీడియం బుక్ అయినా ఇంగ్లీష్ మీడియం బుక్ అయినా. సో లేదా మనకి క్లాస్ నోట్స్లో మన సార్ ఎలా చెప్తాడో అది రాసుకుంటాం, లేదా మన ఇష్టం వచ్చిందైనా రాసుకోవచ్చు. సో నేను ఇప్పుడు వాటన్నిటి గురించి టైం వేస్ట్ చేయను, మీకు ఏంటంటే జస్ట్ ప్రూఫ్ ఉత్పత్తి ఉంది చూడండి. సో దాది అదేంటంటే ఎక్స్ప్లెనేషన్, మీరు మళ్ళీ రివిజన్ చేసేటప్పుడు ఏంటి అనేది అర్థం కావడం కోసం. సో దాని గురించి ఇవన్నీ మన ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. సో నిర్మాణం చూసుకుంటే ఈ రెండింటిని కలపమన్నాడు, అంటే దీన్ని కలపమన్నాడు, తర్వాత దీని మీద నుంచి దీనికి పర్పెండిక్యులర్ గీయమన్నాడు, అలాగే పర్పెండిక్యులర్ గీసేసాము. సో ఇప్పుడు ప్రూఫ్ చూసుకుంటే ఎలా చేయాలి. సో ప్రూఫ్ ఇప్పుడు మనం ప్రూఫ్లో అతను ఏం చేయమన్నాడంటే, ఏడిఈ అనే ఒక ట్రయాంగిల్, అర్థమవుతుంది కదా, ఏడిఈ అనేది ఒక ట్రయాంగిల్, అలాగే బిడిఈ అనేది ఒక ట్రయాంగిల్. సో ఇది కూడా ఒక ట్రయాంగిల్. ఈ రెండు ట్రయాంగిల్ మధ్య ఏరియాస్ మధ్య రేషియో తీసుకోమంటున్నాడు, అంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏడిఈ బై ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ బిడిఈ ఈక్వల్ టు ఏమవుతుందో చూడండి. ఏడిఈ అనేదానికి ఏరియా కనుక్కోవాలంటే అంటే హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ అనేది, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ అనేది ఫార్ములా. ఓకేనా, బేస్ అంటే ఏదైనా తీసుకోవచ్చు. సో ఏడి అనే బేస్ తీసుకోవచ్చు, డిఈ అనే బేస్ తీసుకోవచ్చు, ఏఈ అనే బేస్ తీసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఈ డిఈ అనేది తీసుకుంటే హైట్ ఏమవుతుంది, ఇక్కడి నుంచి ఇక్కడికి. సో ఇలా తీసుకుంటే హైట్ అనేది ఎంత ఉంటే అంత హైట్ అవుతుంది. అలాగే ఏడి అనేది తీసుకున్నాను అనుకో, ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉంటే అది హైట్, అంటే ఈఎన్ అనేది హైట్ అవుతుంది అన్నమాట. బేస్ అనేది నేను ఏడి తీసుకుంటా, అంటే ఇలా తిప్పి చూసుకున్నాం అనుకో, ఏడి అనే దానికి హైట్ అంటే ఇక్కడ దాకా ఉంటుంది అనమాట. ఏడిఈలో ఇక్కడి నుంచి ఇక్కడికి హైట్ అవుతుంది. సో
ఎన్ఈ అనేది హైట్ అవుతుంది, బేస్ ఏమో ఏడి అవుతుంది. సో ఆ రకంగా తీసుకుంటే హాఫ్ ఇంటూ 1/2 ఇంటూ బేస్ అంటేనేమో ఏడి ఇంటూ హైట్ అంటేనేమో ఎన్ఈ. సో అలాగే ట్రయాంగిల్ బీడిఈలో, సో బీడిఈలో చూసుకుంటే బేస్ అనేది ఇప్పుడు డిబిగా తీసుకోమన్నాడు, అతను ఎలా చెప్పాడో అలా చేసుకుందాం. సో డిబి అని తీసుకున్నాం అనుకోండి, సో ఇప్పుడు చూసుకుంటే ఈ ట్రయాంగిల్కి హైట్ అనేది ఏమవుతుంది, సో ఇదన్నమాట హైట్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి హైట్ అవుతుంది, అంటే ఈ పాయింట్ నుంచి ఇది హైట్ అవ్వాలి, అంటే సేమ్ ఎన్ఈనే హైట్ అవుతుంది, ఎందుకంటే ఈ ట్రయాంగిల్ కొంచెం వంపుగా వచ్చింది కాబట్టి, సో పక్క పొంగింది కాబట్టి హైట్ అనేది ఇక్కడి నుంచి ఇక్కడికి ఉంటుంది అంతే కదా. సో ఇప్పుడు మనం ఇక్కడ చూసామనుకోండి ఒక ట్రయాంగిల్ ఎలాగుంటే హైట్ అనేది ఏమవుతుంది, ఇది అవుతుంది. అదే ఒక ట్రయాంగిల్ ఎలా ఉందనుకోండి హైట్ అనేది ఏమవుతుంది, ఇది అవుతుంది. అంటే ఇక్కడేమో హైట్ ఇలా గీసుకోవచ్చు, ఇక్కడేమో ఇలా కదా గీసుకునేది, సో ఇది హైట్ అవుతుంది. అలాగే ఈ రూపంలో ఇది చూసుకుంటే ఈ ట్రయాంగిల్ అది పక్క పోయింది కాబట్టి, సో ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేది హైట్ అవుతుంది. సో ఇక్కడ కూడా హాఫ్ ఇంటూ బేస్ అంటే ఏంది డిబి తీసుకున్నాం, అంటే బీడి ఇంటూ హైట్ అంటే సేమ్ ఈఎన్ లేదా ఎన్ఈ. సో చూసుకుంటే ఈ ఎన్ఈ ఎన్ఈ క్యాన్సిల్ అయిపోతుంది, హాఫ్ హాఫ్ క్యాన్సిల్ అయిపోతుంది, ఈక్వల్ టు ఏడి బై బీడి అవుతుంది. సో ఈ రకంగా ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం. సో అలాగే నెక్స్ట్ ఇంకోటి ఏం చెప్పాడంటే సేమ్ ఏడిఈ బై సిడిఈ కనుక్కోమన్నాడు ఏరియా, ఓకేనా, రెండింటి మధ్య రేషియో కూడా, అంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏడిఈ బై ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ సిడిఈ. సో ఇప్పుడు చూసుకుంటే ఏడిఈ ఆల్రెడీ కనుక్కున్నాం, ఏడిఈ బేస్ ఏడి అనుకొని హైట్ ఏమో ఎన్ఈ అనుకున్నాం, ఇప్పుడు ఏంటంటే బేస్ అనేది ఏఈ అనుకున్నాం. సో ఏఈ హైట్ ఏందనుకో, సో ఏఈ బేస్ ఏందనుకో హైట్ ఏమవుతుంది డిఎం అవుతుంది. సో అప్పుడు హాఫ్ ఇంటూ బేస్ అంటేనేమో ఏఈ అనుకుందాం ఇంటూ హైట్ అంటే ఏమవుతుంది డిఎం అవుతుంది. సో ఇది సింపుల్గానే అర్థమైపోయింది బై ఇది కూడా 1/2 ఇంటూ సిడిఈ సిడిఈ బేస్ అనేది ఈసి అనుకుందాం, సో సిఈ లేదా ఈసి ఏదైనా అనుకోవచ్చు. ఇంటూ ఇప్పుడు హైట్ ఏమవుతుంది ఈ ట్రయాంగిల్కి ఇది ఇదే అవుతుంది సేమ్ డిఎంఏ అవుతుంది. సో డిఎంఏ అవుతుంది అంటే ఏంటంటే ముందేమో ఈ లైన్ మీద చూసుకొని ఇది ఒకసారి బేసు ఇది బేస్ అనుకున్నాడు, మళ్ళీ ఈ లైన్ మీద చూసుకొని ఇది బేస్ మళ్ళీ ఇది బేస్ అనుకున్నాడు. సో ఆ రకంగా చేస్తే ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి ఇదేమొచ్చింది ఏఈ బై ఈసి, ఇది ఈక్వేషన్ 2 అయింది. ఓకేనా, ఇప్పుడు ఈక్వేషన్ 1లో ఈక్వేషన్ 2లో చూడండి, పైన హెడ్ చూసుకుంటే ఏడిఈనే ఉంది, ఇక్కడ కూడా ఏడిఈనే ఉంది. సో అంటే ఇది జరిపోయింది. ఇప్పుడు బేస్ చూసుకుంటే ట్రయాంగిల్ బీడిఈ బీడిఈ ఇదేమో సిడిఈ సిడిఈ. సో చూసుకుంటే వీటికి ఎలా ఉందంటే ఇప్పుడు ఈ ట్రయాంగిల్కి డిఈ అనేది బేస్ అవుతుంది, అలాగే ఈ ట్రయాంగిల్కి కూడా డిఈ అనేది బేస్ అవుతుంది. హైట్ ఏమవుతుంది ఇక్కడి నుంచి ఇక్కడికి ఉన్నదే కదా హైట్, సో ఈ ట్రయాంగిల్కి హైట్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఉండాలి. సో అంటే సేమ్ హైట్ ఉంది సేమ్ బేస్ ఉంది రెండిటికి, అంటే అప్పుడు రెండింటి ఏరియాస్ ఏమవుతాయి అంటే ఇప్పుడు మనం ఇక్కడ గీసుకున్నాం అనుకోండి, సో ఇది బేస్ హైట్ అంటే ఈ హైట్లో ఉందన్నమాట, సో బేస్ ఇది ఉంది. సో దీని ఏరియా అయినా కానీ సేమ్ ఇదే బేస్ పెట్టుకొని ఇలా గీసుకున్నాం అనుకో దీని ఏరియా అయినా కానీ, ఎందుకంటే బేస్ ఇంటూ హైట్ ఇంటూ హాఫే కదా. సో అలాగే ఇంకొకటి ఇలా గీసుకున్నా కానీ దీని ఏరియా కానీ మూడు ఈక్వల్ అవుతాయి, అంటే రెండు సమాంతర రేఖల మధ్యలో ఉండి ఒకటే బేస్ ఉంటే అది ఆ రెండు ఏమవుతాయంటే ఈక్వల్ ఏరియాస్ కలిగిన త్రిభుజాలు అవుతాయి అన్నమాట. సో ఇప్పుడు ఈ రెండు కూడా సేమ్ అవుతాయి, అంటే ఏంటి డిఈసి అంటే సిడిఈ అలాగే బీడిఈ అనే రెండు ఈక్వల్ అవుతాయి అన్నమాట. హియర్ ట్రయాంగిల్
బిడిఈ అండ్ ట్రయాంగిల్ సిడిఈ హ్యావ్ సేమ్ హైట్స్ అండ్ సేమ్ బేస్. ఏంటది బేస్ ఏముంది? డి. సో బోత్ ఏరియాస్ ఆర్ సేమ్, అంటే దేర్ఫోర్ ట్రయాంగిల్ బీడిఈ ఏరియా ట్రయాంగిల్ సిడిఈ ఏరియా సేమ్ అన్నమాట. అంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ బీడిఈ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ సిడిఈ అవుతుంది అన్నమాట. సో ఇప్పుడు చూసుకుంటే ఏరియా రెండు సేమ్ అంటే ఏరియా రెండు సేమ్, ఇది సేమ్, ఇది సేమ్ అంటే ఇది బై ఇది ఈక్వల్ టు ఇది బై. అంటే ఇది ఈక్వేషన్ 3 అనుకున్నాం అనుకో, ఈక్వేషన్ 1, 2, 3 నుంచి ఏమో రాసుకోవచ్చు, ఈక్వేషన్ 1 ఈక్వల్ టు ఈక్వేషన్ 2 అంటే ఏడి బై బీడి ఈక్వల్ టు ఏడి బై సిఏ అని రాసుకోవచ్చు. అంటే ఏడి బై బీడి ఈక్వల్ టు ఏఈ బై ఈసీ లేదా సిఏ అని రాసుకోవచ్చు. సో ఇదే మనల్ని ప్రూవ్ చేయమని ప్రూవ్ అయిపోయింది. సో ఇక్కడ కూడా చూసుకుంటే అదే ప్రూవ్ చేయమన్నది. సో ఈ రకంగా ప్రూవ్ చేసేసి, సో మన బుక్లో కూడా ఆల్రెడీ ప్రూవ్ చేసే ఉంది, కాకపోతే ఇక్కడ ఏంటంటే అంత క్లియర్గా ఉండదు. సో ఇక్కడ దా చేశారు. తర్వాత ఇక్కడ చూసుకుంటే ఒకే భూమి డిఈ మరియు రెండు సమాంతర రేఖల మధ్య ఉంది కాబట్టి సో రెండు వైశాల్యం సేమ్గా ఉంటుంది, 1, 2, 3 నుండి సోమసి నేను చెప్పిందే ఉంది. ఓకేనా? ఓకే, ఈ రకంగా చేసేయవచ్చు.